తాజాగా ఓ హీరోయిన్ కి రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఆ కేసు ఇప్పటిది కాదు, 20 ఏళ్ల క్రితంది. అప్పుడెప్పుడో కోర్టుకు ఎక్కిన కేసు వాయిదాల మీద వాయిదాలు పడి చివరికి ఇప్పుడు తీర్పు వచ్చింది. దాంతో ఓ నటి 2 ఏళ్లు జైల్లో కూర్చోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే, అభినయ కన్నడలో పాపులర్ నటి. 1971లో పుట్టిన అభినయ 1984లో తన 13వ ఏట కాశీ విశ్వనాథ్ అనుభవ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. ఆ సమయంలో మంచి క్రేజ్ను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గటంతో సీరియల్స్లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే ఈ నటి తన తమ్ముడు వివాదం కేసులో ఇరుక్కుంది. అభినయ సోదరుడికి 1998లో లక్ష్మీదేవితో వివాహమైంది. ఆ సమయంలో కట్నంగా 80,000 నగదు, 250 గ్రాముల బంగారం ఇచ్చారు. అయితే అదనపు కట్నం కోసం లక్ష్మీదేవిని వేధించారు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 2002లో లక్ష్మీదేవి బెంగళూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అభినయ్తో పాటు మరో 4 కుటుంబ సభ్యులపై కూడా పోలీస్ కేసు రిజిస్టర్ చేశారు. అయితే 2012లో మేజిస్ట్రేట్ కోర్టు వీరికి 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా ఈ తీర్పుపై జిల్లా కోర్టు స్టే విధించింది. దాంతో లక్ష్మీదేవి హైకోర్టులో అప్పీల్ వేసింది. ఇన్నాళ్ళు ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పటికీ తుది తీర్పు వచ్చింది. ఇదిలా ఉంటే కొద్ది కాలం క్రితం అభినయ సోదరుడు ఆమె తండ్రి చనిపోయారు. దాంతో అభినయ, ఆమె తల్లి, మరో సోదరుడు చెలువకు 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు.